चंद्रबाबु नायडु गारी सामाजिक वर्गम ओके ओक सामाजिक वर्गम लो इदि लिस्ट आफ् सीआईएल नु डीएसपी गा प्रमोट चेसिन चंद्रबाबु नायडु गारु चेसिन प्रमोशन्स लिस्ट ఈ లిస్ట్ చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐల్ ను డిఎస్పీలు గా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్ గతంలో ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి 37 మంది డిఎస్పీ లో ప్రమోషన్ లో 36 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పారు ఒక వ్యక్తి అబద్ధాలు ఎంత బాగా చెప్తాడని చూడాలంటే జగన్ చూడండి భలే చెప్తాడు నిజగానే ఆయన దగ్గర అది నేర్చుకోలేము అంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి నిజం చేస్తాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి డౌట్ వచ్చి క్వశ్చన్ వేశారు దీంట్లో ఎంత నిజం ఉందో బయటికి రావాలి కదా అని వేశారు ఇప్పుడు చెప్తాం దాంట్లో చాలా స్పష్టంగా ఈ 37 మందిలో 17 మంది ఓసీలు 12 మంది బీసీలు 6గురు ఎస్సీలు ఒక్క ఎస్టీ ఉన్నారు అని చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వమే చెప్పింది ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఓసీల్లో కూడా చూస్తే కమ్మ సామాజిక వర్గం చెందిన 5గురు ఉన్నారు 3గురు కాపు సామాజిక వర్గం 3గురు రెడ్డి సోదరులు 3గురు బ్రాహ్మణ సోదరులు 2 క్షత్రియులు ఇప్పుడు ఏది నిజం అండి చూడండి అంటే అబద్ధాలు ఆయన గవర్నర్ గారికి చెప్పారు అబద్ధాలు ఆయన రాష్ట్రపతి గారికి కూడా చెప్పారు ఎంత అన్యాయం చూడండి ఒక ప్రతిపక్ష నేత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలండి వాస్తవాలు పెట్టుకోవాలి ఇది సార్ వాస్తవాలతో ఇబ్బంది కలుగుతుందని చెప్పాలి ఓకే ఈ 5గురు కూడా ప్రమోషన్ రాకూడదంటే చెప్పాలి 5గురికి ఇచ్చారు 36 37 లో అది కూడా రాకూడదని చెప్పాలి నో ప్రాబ్లం కానీ ప్రతిపక్ష నేత గవర్నర్ గారికి అబద్ధాలు చెప్పాడు కేంద్రంలో రాష్ట్రపతి గారికి అబద్ధాలు చెప్పారు ఏకంగా ఎలక్షన్ కమిషన్ కూడా అబద్ధాలు చెప్పాడు ఈ జగన్ ఆ అబద్ధాలు నమ్మి ప్రజలు మాయలో పడిపోయారు అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ ఆఫ్ సిఐల్ ను డిఎస్పీ గా ప్రమోట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్ట్ ఈ లిస్ట్ చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐల్ ను డిఎస్పీ గా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్లారు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్లారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి 37 మంది డిఎస్పీల్లో ప్రమోషన్ లో 36 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పారు ఒక వ్యక్తి అబద్ధాలు ఎంత బాగా చెప్తాడని చూడాలంటే జగన్ చూడండి భలే చెప్తాడు నిజంగానే ఆయన దగ్గర అది నేర్చుకోలేము అంటే ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి నిజం చేస్తాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి డౌట్ వచ్చి క్వశ్చన్ వేశారు దీంట్లో ఎంత నిజం ఉందో బయటికి రావాలి కదా అని వేశారు ఇప్పుడు చెప్తాం దాంట్లో చాలా స్పష్టంగా ఈ 37 మందిలో 17 మంది ఓసీలు 12 మంది బీసీలు 6గురు ఎస్సీలు ఒక్క ఎస్టీ ఉన్నారు అని చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వమే చెప్పింది ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఓసీల్లో కూడా చూస్తే కమ్మ సామాజిక వర్గం చెందిన 5గురు ఉన్నారు 3గురు కాపు సామాజిక వర్గం 3గురు రెడ్డి సోదరులు 3గురు బ్రాహ్మణ సోదరులు 2 క్షత్రియులు ఇప్పుడు ఏది నిజం అండి చూడండి అంటే అబద్ధాలు ఆయన గవర్నర్ గారికి చెప్పారు అబద్ధాలు ఆయన రాష్ట్రపతి గారికి కూడా చెప్పారు ఎంత అన్యాయం చూడండి ఒక ప్రతిపక్ష నేత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలండి వాస్తవాలు పెట్టుకోవాలి ఇది సార్ వాస్తవాలతో ఇబ్బంది కలుగుతుందని చెప్పాలి ఓకే ఈ 5గురు కూడా ప్రమోషన్ రాకూడదంటే చెప్పాలి 5గురికి ఇచ్చారు 36 37 లో అది కూడా రాకూడదని చెప్పాలి నో ప్రాబ్లం కానీ ప్రతిపక్ష నేత గవర్నర్ గారికి అబద్ధాలు చెప్పాడు కేంద్రంలో రాష్ట్రపతి గారికి అబద్ధాలు చెప్పారు ఏకంగా ఎలక్షన్ కమిషన్ కూడా అబద్ధాలు చెప్పాడు ఈ జగన్ ఆ అబద్ధాలు నమ్మి ప్రజలు మాయలో పడిపోయారు అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది